సార్, గ్రేహౌండ్స్లో లోపల ఫారెస్ట్లో కుంబింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచించే వాళ్ళ ఆఫీసర్లు తక్కువైపోయారనేది అప్పట్లో వచ్చింది. అంటే పర్టికులర్గా బలిమల ఇష్యూ వచ్చినప్పుడు కోడె దుర్గాప్రసాద రావు గారు ఉన్న టైంలో ఫారెస్ట్లోకి టీం వెళ్తే ఆ టీం ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వెల్ఫేర్ అంతా దుర్గాప్రసాద గారు చూసేవారు. తర్వాత వచ్చిన వాళ్ళు పట్టించుకోవడం వల్ల వాళ్ళు డీమోర్ అయిపోయారు అనేది ఒక వాస్తవం కాదండి. కాకపోతే ఎస్, ఇప్పుడు మేము 1989 నుంచి 2008 దాకా, బలిమల ఇన్సిడెంట్ 2008 జూన్ టైంలో ఎప్పుడు జరిగింది అనేది, అప్పటిదాకా ఒక 28-29 మందిని మాత్రమే పోగొట్టుకున్నాం. కానీ ఒక్క బలిమల ఇన్సిడెంట్లోనే 32 మందిని మేము పోగొట్టుకున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే అంటే దాని ఘటనకి వాళ్ళ ఒక సీనియర్ ఆఫీసర్ యొక్క కరెక్ట్ రూట్ మ్యాప్ లేకపోవడం అంటారు, లేదంటే వాళ్ళ కొంచెం అసరద్ అంటారు, ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే చూపిస్తుంది కదండి. కాదు కాదండి, తప్పండి, అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంట్రీ ఒక చోట నుంచి అయ్యారు, ఎగ్జిట్ ఒక చోట, అంటే ఎగ్జిట్ ఎక్స్పోజ్ అయిపోయినట్లుంది, ఎక్స్పోజ్ అయ్యింది. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. దాన్ని ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకోవాలంటే ఇట్స్ ఎ క్లాస్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ మనం అనలైజ్ చేస్తే మేము వాట్ వి కాల్ కేస్ స్టడీస్. సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనగానే చాలామంది అడిగేది, ప్రత్యేకించి మీడియాలో అడిగేది ఏంటంటే దీనికి ఎవరు బాధ్యులు, వీరిని ఎవరిని బాధ్యులు చేయాలి సార్ అని చెప్పి అడుగుతారు. బాధ్యులు కాదండి అక్కడ మనం చూసేది. గ్రేహౌండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దీనికి ఎవరు బాధ్యులని ఎప్పుడు చూడలేదు మేము. ఎందువల్ల జరిగింది, ఏ పొరపాటు వల్ల జరిగింది, ఏమి చేస్తే ఇటువంటి పొరపాటు మళ్ళీ ముందు రాదు, ఇటువంటి జరగకుండా దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్ళామని తప్పితే ఎప్పుడు కూడాను ఇది ఎవరి వల్ల అయ్యింది, ఎందువల్ల అయింది అన్నది ఇప్పుడు జరగదు. బాధ్యత చేయట్లేదు కాబట్టి 32 మంది పోయినప్పుడు న్యాచురలీ ఫోర్స్లో కొంత అలజడి కలుగుతుంది, అది వాస్తవం. అంత నష్టం పోయినా కూడా ఫోర్స్ ఏం మొక్కమని ధైర్యంతో ముందుకు వెళుతూ మళ్ళీ దానికి కొంత టైం పట్టింది కానీ రామగూడలో దానికి ప్రతీకారం తీర్చుకున్నాం. సో ఆ ధైర్యం ఎప్పుడు పోలేదండి. ఆ కంటిన్యూస్ ఆపరేషన్ అట్లా చేస్తూనే వచ్చారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ పేరు మళ్ళీ ఏమి తగ్గకుండా మళ్ళీ పనిచేసుకుంటూ వచ్చారు. సో గ్రేహౌండ్స్ పేరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం పడిపోలేదు, దే హ్యావ్ మెయింటైన్ దట్. సో అది ఒక ఆఫీసర్ చేశారు ఇంకో ఆఫీసర్ చేయలేదనే పరిస్థితి ఉందని నేను అనుకోను, ఎప్పుడు జరగలేదు అట్లా. కాకపోతే ఏంటి అన్నట్టుగా ఒక ఇన్సిడెంట్ జరిగితే కొంత అలజడి ఎప్పుడు ఉంటుంది, డెఫినెట్. కానీ బలిమల ఇష్యూలో నేను స్వయంగా కవరేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది మీ సబార్డినేట్ చెప్పిన మాట ఏంటంటే, మాకు ఫోర్స్ పంపించినప్పుడు మా వెల్ఫేర్ అంతా దుర్గాప్రసాద్ కూడా చూసుకునేవారు, మాకు కొంచెం గైడెన్స్ ఇచ్చేవారు, చాలా విషయాలు మార్పులు ఉండేవి. కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్లు అది కంటిన్యూ చేయలేదు. ఆ పర్టికులర్ ఆపరేషన్లో ప్రాబబ్లీ మానిటరింగ్ కొద్దిగా కష్టం అయి ఉంటుందండి, ఎందుకంటే దేవర్ ఇన్ ఏరియా వేర్ కనెక్టివిటీ వాజ్ వెరీ డిఫికల్ట్. అదంతా ఒరిస్సా ఏరియాలో జరిగింది, కనెక్టివిటీ కొద్దిగా ఇష్యూస్ ఛాలెంజెస్ ఉన్నాయి. వెల్, వారికి అభిమానం నా మీద ఉంటే అంటే అక్కడ మీ మీద అభిమానం ఒక ప్లస్ అయితే ఇంకో మైనస్ ఏంటంటే, అంటే మీ తర్వాత వచ్చిన ఆఫీసర్లు అంటే వాళ్ళు చెప్పే చాలా పర్టికులర్గా ఒక మాట చెప్పారు, దుర్గాప్రసాద గారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరూ ఫ్యాషన్గా గ్రేవర్స్ని తీసుకున్నారు, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్లు ఏదో పనిష్మెంట్గా వచ్చామంటూ ముక్కుబడిక చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు. అలా కాదు కానీ, ఒకటి మాత్రం వాస్తవం, ప్రవీణ్ కానీ నేను కానీ అట్లాగే బాలసుబ్రహ్మణ్యం మేమందరం చేసినప్పుడు నేను ఇందాక కూడా మీతో చెప్పాను, మా ఎస్పీలతో కూర్చొని నేను డిస్కస్ చేసి చేసేవాడిని అని చెప్పేసి అని. ఇట్ యూస్ టు బి టీమ్ వర్క్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక ఆపరేషన్ మీద ఒక టీం వెళ్ళింది అని అంటే వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక తపనతో ఫాలో చేసుకునేవాళ్ళండి. ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్లీ కొంత ఎక్కడో అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళ వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. మేము వేరే వాళ్ళ సాయం అడిగాము వీళ్ళని మూమెంట్ కోసమని, ఆ సాయం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంత జరిగింది, లేకపోతే జరిగేది కాదు అది. అన్ఫార్చునేట్, నేను చెప్పాను దురదృష్టమైన సంఘటన, బట్ దాని నుంచి చాలా నేర్చుకున్నాం. నేర్చుకుని మళ్ళీ అటువంటిది జరగకుండా జాగ్రత్త పడ్డాం. సీన్ టు దట్ అనదర్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకున్నాం అండి. కానీ వాకపల్లి లాంటి ఘటన ఒకసారి గ్రౌండ్స్కి మాయన మచ్చగా అనిపిస్తుంటుంది కదా. వాకపల్లి మీరు యాక్చువల్గా చూస్తే, మీరు గో బ్యాక్ మీరు ఓన్ న్యూస్ పేపర్స్ చూసుకోండి. వాకపల్లి జరిగిన వెంటనే నెక్స్ట్ డే అన్న పేపర్స్లో వచ్చారంటే లోకల్ పోలీసు వాళ్ళు వెళ్ళి చేసి ఏదో చేశారు అని చెప్పి రాశారు. రెండు, 2 డేస్ తర్వాత సిఆర్పి వాళ్ళు చేశారు అని రాశారు. మళ్ళీ 2 డేస్ తర్వాత ఇది గ్రేహౌండ్స్ వాళ్ళు చేశారు అని రాశారు. యాక్చువల్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అసలు గ్రేహౌండ్స్ కానీ సిఆర్పి కానీ ఎవరో ఒకటి పక్కన వెళ్ళలేదు, లోకల్ పోలీసే వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ఫైనలైజ్ చేశారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్.
వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇది కోర్టులో ఉంది బట్ స్టిల్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్, అక్కడికి లోకల్ పోలీస్ సిబ్బంది వెళ్ళి ఒక ఇద్దరిని ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేషన్ కోసం పికప్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ గురించి ఎప్పుడైతే లోకల్ పొలిటీషియన్స్ డిఎస్పి గారి గారు ఫోన్ చేసి మాట్లాడారో, ఆయన కొద్దిగా ఎవరు లేరు పోవాయా అనే విధంగా జవాబు చెప్పడం, వాళ్ళు అరే ఇదేదో వీళ్ళేదో వీళ్ళకి ఏదో ప్రాణ నష్టం జరిగేట్టుకుందని చెప్పేసి వెంటనే గొడవ చేయాలని చెప్పి వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందని ఇవ్వటం, ఇది అబద్ధం కాబట్టి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి లోకల్ పోలీసు దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఈ వీటికన్నిటికీ కారణమైందండి. ఎప్పుడైతే వీళ్ళు పేపర్లో లోకల్ పోలీసులు చేశారని చెప్పినా కూడా పెద్ద చలనం రాలేదో, ఇది సిఆర్పి అంటే కొద్ది చలనం వస్తుందని చెప్పి సిఆర్పి అని రాయించారు వాళ్ళు. ఇదంతా కూడా ఎవరైతే ఇప్పుడు మనం ఇవాళ రోజునాడు అర్బన్ నక్సల్స్ అని ఎవరంటున్నాం, వాళ్ళు దగ్గరుండి ఒక విధమైన ప్రోపగండ చేసి తయారు చేసిన కేసే తప్పితే అక్కడ వాస్తవానికి ఎవరి మీద అత్యాచారం జరగలేదు, ఏమి జరగలేదు. జరిగిందల్లా ఏమిటంటే ఇద్దరిని పికప్ చేసుకొచ్చారు, చేసుకొచ్చి ఎప్పుడైతే పొలిటీషియన్స్ వాళ్ళని కొద్దిగా దాని మీద అడిగితే అప్పుడు ఆ రోజున ఉన్న డిఎస్పి గారు వారి పేరు నాకు గుర్తులేదు, ఫాలోఅప్ కాలేదు, ఆయన కొద్దిగా నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో ఇదేదో ఉందిరా ప్రమాదం అని చెప్పేసి చేసిన వ్యవహారం తప్పితే గ్రేహౌండ్స్కి దీంతో సంబంధం లేదు అని వెంటనే అది ఇట్ కేమ్ అప్ ఇన్ టోటలీ. కానీ ప్రొఫెషనల్గా పనిచేసిన గ్రేహౌండ్స్ ఆఫీసర్స్కి ఇలాంటి నిందలు పడినప్పుడు వాళ్ళు కొంచెం డిమోరల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళని మీరు మళ్ళీ బూస్టింగ్ ఏం చేస్తారు? నేను అప్పుడు నేనే గ్రేహౌండ్స్ చీఫ్గా ఉన్నాను జరిగినప్పుడు. ఇది ఎప్పుడైతే పేపర్లో గ్రేహౌండ్స్ పేరు చూశానో నేను వెంటనే అక్కడ ఉన్న ఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఏమిటో మా పేరు వచ్చింది మాకు సంబంధం లేదు కదా అని. అబ్బాయి మీకేం సంబంధం లేదు సార్, ఇది మా వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు ఇద్దరు, నేను ఇది కావాలని మా మీద ఇచ్చేయడం కోసం చేశారు, మీరేం వరీ కాదు మేము చూసుకుంటామని అన్నారు. వీ లెఫ్ట్ ఇట్ టు దెమ్. దాని గురించి మేము ఎప్పుడు ఇంకా దాని గురించి ఒకసారి ఆలోచన కూడా ఆలోచన చేయలేదు, ఎందుకంటే వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ ఎప్పుడు కూడాను గ్రేహౌండ్స్ చరిత్రలో ఒక ఫాల్స్ ఎన్కౌంటర్ చేసి చంపారని కానీ ఏది కానీ మేము ఎప్పుడు కూడాను ఆలోచించాల్సిన అవసరం రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారనుకోండి, చచ్చిపోతే దొంగచాడు దెబ్బ కొట్టారనే వాళ్ళు, ఒక నలుగురు ఐదు చచ్చిపోతేనేమో ఎవడో ఇన్ఫార్మెంట్ చెప్పేవాడు అనేవాళ్ళు, ఇంకా 10-15 మంది చచ్చిపోయినప్పుడు ఇన్ఫార్మెంట్ ద్వారా అన్నంలో విషం కల్పించి వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి కాల్ చంపారని చెప్పి. సో ఇది ఇట్ బికెమ్ ఎ సెట్ ప్యాటర్న్ ఫర్ దెమ్, ఇట్ బికెమ్ ఎ సెట్ ప్యాటర్న్ ఫర్ దెమ్. బట్ ఎక్కడ ఎప్పుడు కూడాను గ్రేహౌండ్స్ హెస్ నెవర్ కమ్ టు అడ్వర్స్ నోటీస్ ఫర్ ఎనీథింగ్ లైక్ దెమ్. దిస్ ఈజ్ ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ నేను చెప్పగలను, గ్రేహౌండ్స్కి ఎప్పుడు కూడాను ఎటువంటి మట్టి అంటలేదు. ఎందుకంటే అవర్ ఆపరేషన్స్ ఆర్ ఆల్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆపరేషన్స్. అది మా రాష్ట్రంలో చేయనివ్వండి, పక్క రాష్ట్రం పోలీసులతో కలిసి చేసినవి కానివ్వండి, ఏదైనా సరే దేవర్ ఆల్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆపరేషన్స్ అండ్ క్లీన్ ఆపరేషన్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.